కళాశాలలో చాలా రోజుల తర్వాత నోరు పెగిలింది. ఆ కళాశాలకి మరి 2 సంవత్సరాల నుంచి సరిగ్గా ఇవ్వట్లేదు. 1 సంవత్సరం 250 కోట్లు, ఇంకో సంవత్సరం 350 కోట్లు, టోటల్గా 600 కోట్లు బకాయిలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మా బకాయిలు తీర్చండి అని చెప్పి ధైర్యం కూడగట్టుకుని ఏదో కేసు వేస్తారన్న భయంతో ఇప్పటిదాకా కనీసం లేఖ కూడా రాసినట్టు లేరు. మరి మొదలైనప్పుడు లేఖలు రాశారు, మరి మా డబ్బులు మాకు ఇవ్వండి అని. మరి ఇవ్వకపోతే మరి వాళ్ళు కూడా కోర్టులకు వెళ్ళొచ్చు, మరి వెళ్తే డెఫినెట్గా ఇవ్వాల్సి వస్తుంది. ఇదొకటే కాదు, మరి ఎంప్లాయీస్ కూడా ఇందాక వచ్చింది సోషల్ మీడియాలో కొద్ది గంటల క్రితం, మాకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలు కానీ ఆ పిఆర్సీలు కానీ ఇవన్నీ కూడా సుమారు అదే 11-12 వేల కోట్లు అవుతుంది. అది ఇవ్వకపోతే ఉద్యమం చేస్తామని చెప్పి మరి ఒక నోటీస్ ఇవ్వటం కూడా జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఈ ఇబ్బందులన్నీ కూడా మనం ఫేస్ చేయాలి. ఫేస్ చేయాలంటే ఏం చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టాలి. ఇక పెన్షన్లు 1 మినిట్ అయిపోతుంది, అయ్యాక మనం ప్రశ్నలు వెళ్తాం. పెన్షన్లు అంటే పెన్షన్లు అంటే ముఖ్యమంత్రి గారు అవగాహన కష్టాన్ని అర్థం చేసుకుని పెంచుకుంటూ పోతానన్న పెన్షన్ గురించి కాదు నేను చెప్పేది. ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన తర్వాత వారికి న్యాయబద్ధంగా స్టాట్యూటరీ జీతం ఇచ్చిన ఇవ్వకపోయినా ఫస్ట్ పెన్షన్ రావాలి రిటైర్డ్ ఎంప్లాయీస్కి. మరి వాళ్ళు పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే పెన్షన్ రాలేదు సరికదా, ఒక పక్క టెన్షన్ పెరిగిపోతూ ఉంటే వాళ్ళకి వచ్చింది ఏంటంటే పవర్ బిల్లు. ఆ పవర్ బిల్లు అటు ఆఫ్ ఛార్జెస్తో వాళ్ళకి గుండెకు ఉపయోగం. ఒక పక్క నీతి కట్టకపోతే వీడు పీకేస్తానంటాడు. మరి నిన్న సాయంత్రానికి పెన్షనర్లు ఎవరికి కూడా మరి చాలామందికి వాళ్ళు ఆల్మోస్ట్ అందరికీ కూడా పెన్షన్ డబ్బులు అయితే స్టాట్యూటరీగా రావాల్సిన పెన్షన్ డబ్బులు ఇంకా రాలేదు. టెన్షన్గా మటుకు పవర్ బిల్లు వచ్చింది. మరి పెన్షన్ రాకపోతే ఈ బిల్లుల మీద ఎలా కట్టగలమని చెప్పి వాపోతున్నారు. మరి దీనికి ఒక పక్క మనం డబ్బులు ఇవ్వలేకపోతున్నాం స్టాట్యూటరీ పేమెంట్స్కి, సరే మన పేపర్ అడ్వర్టైజ్మెంట్లు మామూలే, మరి ఆసరాకి మటుకు ప్రతి దగ్గర మనం రెడీ చేసుకుంటున్నాం. స్టాట్యూటరీ పేమెంట్ ఈజ్ డిఫరెంట్ అండ్ గ్రాట్యుటరీ పేమెంట్ ఈజ్ డిఫరెంట్. సో ప్రయారిటీ ఎప్పుడు స్టాట్యూటరీ పేమెంట్కి ఇవ్వాలి. ఆ గ్రాట్యుటరీ పేమెంట్ మనం మాట ఇచ్చాం కాబట్టి నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మన మెయిన్ స్టాట్యూటరీగా పే చేయవలసింది ఆపేసి దానికి ప్రయారిటీ ఇవ్వటం అది సమంజసం కాదు. ఫస్ట్ పెన్షన్లు జీతాలు పే చేయండి, ఆ తర్వాత ఇది కూడా హామీ చేయండి. 7వ తారీఖు కాకపోతే కొన్ని వారం రోజులు తర్వాతే మీరు ఆసరా 2 చేయండి, తప్పే ఉంది. ఏసీ అడ్వర్టైజ్మెంట్ ఆ రోజే పేపర్లో వేసుకోవచ్చు వారం తర్వాత, ఇబ్బంది ఏముంది. మరి స్టాట్యూట్కి ఇవ్వకపోతే పెన్షన్ మీద బ్రతికే ఉద్యోగికి కంపల్సరీగా స్టాట్యూటరీ ఇవ్వాల్సింది ఇవ్వకపోతే వాళ్ళు పడే కష్టం ఏంటి అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.